రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో కొన్నింటికైనా మహిళల పేరు మీద ఏర్పాటు చేయటం ద్వారానే మహిళా సాధికారత సాకారమవుతుందని ప్రకాశం జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రజా సాహిత్య సాంస్కృతిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. కనీసం రెండు జిల్లాలకైనా మహిళల పేర్లు ఉండాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలకు మహిళల పేర్లు పెట్టాలనే డిమాండ్లతో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం, ఒంగోలు సిటిజన్ ఫోరం సంయుక్తంగా ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం రెండు జిల్లాలకైనా మహిళల పేర్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఏ నియోజకవర్గం ఒంగోలులో పెట్టినప్పుడు అందరికీ దగ్గర ఉంటుంది, అందరికీ ఉపయోగాలు ఉంటాయి, డెవలప్ అవడానికి కూడా మన జిల్లా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనం కూడా జరుగుతున్న ఈరోజు మన ఎంప్లాయీస్ అంతా కూడా మన విజయవాడ చూసాం, రోజు కూడా ఇబ్బందులు కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆయన ఒక్కసారి కూడా నిర్ణయాలు అందరితో కూడా సంప్రదించకుండా పూర్తిగా ఏక నిర్ణయంతో ఈరోజు జిల్లాలు ఇట్లా ఇచ్చేస్తామని చెప్పేసి కూడా జీవో ఇవ్వడం కూడా చూశారు. కాబట్టి మన అందరం కూడా కలిసి మన జిల్లా కోసం, మన జిల్లాలో ప్రజల కోసం అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి మనం కలిసి పోరాడాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు జిల్లాల వైజ్గా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.